हेलो फ्रेंड्स, मेरे चूसर वीवीआर एडुकेशन चैनल इंटरेस्टिंग टॉपिक एपी एकनामिक संबंधी मन मित्र चाल मंदिर शॉर्ट नोट्स माइंड मैपिंग संबंधी अला माइंड मैपिंग एपी की संबंधी कील अंश खचित रूम मूड मार्क स्कोर चेयर अवकाश रूम मार्क अवकाश एपी अंशाल चोट तस्कोच माइंड मैप मार्चा मुख्य एपी एकानमी का इंडियन एकानमी संबंधी कोई अंश अलगे जोग्रफी की संबंधी कोई अंश अटे एपी एकानमी इंडियन एकानमी जोग्रफी मूडिट कीलक अंश अटे मतलब का अत्यंत कीलकमेंट मुख्य जनाभा संबंधी यानी वृद्धि रेट की संबंधी यानी अलग अक्षरा संबंधी यानी अलग तलसरादा संबंधी यानी कोई अंशाले कीलकमेंट अंशो स्कोर खचिंग बिट्स वे एरिया हो दाँ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒకే చోట చేర్చి జాగ్రఫీలో జనాభా పార్టీకి సంబంధించి అలాగే ఇండియన్ ఎకానమీలోని వృద్ధి రేటుకి సంబంధించి తలసరాదానికి సంబంధించి పట్టణ జనాభాకు సంబంధించి అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించి ఈ మొత్తం ఈ మూడు అంశాలు కూడా మనం ఒక చోట తీసుకొచ్చి ఒక పేజీలోనమాట దాదాపు ఇవి చాలా పేజెస్లోనూ చాలా చోట్ల ఎదురవుతాయి ఇవన్నీ కానీ మనం ఇవన్నీ కలిపి ఒకే చోట కోఆర్డినేషన్ చేసుకొని కొరిలేషన్ చేసుకొని ఒకసారి రివిజన్ చేసుకోండి ఎక్కువసారి నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుని డేటా మర్చిపోకుండా ఉండడానికి కోసం అని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం మీకు నచ్చితే మంచిగా లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సరే వీడియోలోకి వెళ్దాం. ఇది ఏపీఎంసెల్ అన్ని ఒకే చోట, ప్రధానంగా గ్రూప్ టూ మీకు ముందే చెప్తాను. ఇది గ్రూప్ టూ అంటే అలాగని చెప్పి గ్రూప్ టూ అభ్యర్థులే కాదు, గ్రూప్ వన్ ఫ్రెండ్స్ ఇతర జేఎల్ డిఎల్ ఇతర ఎగ్జామ్స్ రాసే జనరల్ స్టడీస్ రాసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ముందు చూద్దాం రాష్ట్ర వైశాల్యం 62,900 స్క్వేర్ కిలోమీటర్లు. ఇది 2వ పెద్ద రాష్ట్రం ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. మనం రాష్ట్ర చూస్తే వైశాల్య రీత్యా 2వ పెద్ద రాష్ట్రం. ఇక తీరం పొడవు చూసుకుంటే 954 కిలోమీటర్లు, తీర రేఖ పొడవు దృష్ట్యా మన రాష్ట్రం 2వ స్థానం. ఓ జనాభా చూసుకుంటే జనాభాలో కొన్ని అంశాలు మనం చూసుకోవాలి. దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా 4.10% ఉంది. ఇది ఈ రకంగా చూసుకుంటే దేశ జనాభాలో మన స్థానం 10వ స్థానం, వైశాల్య రీత్యా 8వ స్థానం, తీర రేఖ పొడవు 2వ స్థానం, జనాభా రీత్యా పర్సంటేజ్ రీత్యా 10వ స్థానం. ఇక వృద్ధి రేటు చూసుకుంటే 2011-2011 మధ్య వృద్ధి రేటు జనాభా వృద్ధి రేటు 10.21, ఇదే సమయంలో ఇండియా వృద్ధి రేటు 17.70. అంటే ఇది ఇక్కడ మన ఇండియా వృద్ధి రేటు కన్నా జనాభా వృద్ధి రేటు చూస్తే పోలిస్తే ఏపీ వృద్ధి రేటు తక్కువ. ఇలాంటి బిట్లే మనం ఎక్కువగా ఎదురు చూడాల్సి ఉంటుంది. అలా అడిగేటప్పుడు ఈ పర్సంటేజ్ మనకు గుర్తున్నప్పుడు ఏపీ పర్సంటేజ్తో పోలిస్తే ఇండియా పర్సంటేజ్ వృద్ధి రేటు ఎక్కువ తక్కువ, కొద్దిగా ఎక్కువ కొంచెం తక్కువ. ఆ రకంగా మనం చూసుకుంటే ఏపీ చాలా తక్కువ. ఇప్పుడు జనసాంద్రత చూసుకుంటే 304 ఏపీ, అదే ఇండియా చూసుకుంటే 382. అంటే ఇక్కడ కూడా మనం జనసాంద్రత పరంగా కూడా ఇండియా కన్నా తక్కువగా ఉంది. ఆ రకంగా మనం గమనించాలి. పట్టణ జనాభా చూసుకుంటే మంది 29.47 2011 నాటికి, అలాగే ఇండియా చూసుకుంటే 31.16. ఇక్కడ మనం చూసుకుంటే పట్టణ జనాభా రేషియో చూసుకుంటే భారతదేశానికి పోలిస్తే భారతదేశ పట్టణ జనాభా రేషియోతో పోలిస్తే మన ఏపీ పట్టణ జనాభా రేషియో తక్కువ ఉంది. ఆ రకంగా మనం ఇలాంటి కంపారిజన్ కూడా మనకు అవసరం. కంపారిజన్ చేసుకోవాలి, ఏది ఎక్కువ తక్కువ అని చూసుకుంటూ ఆ పర్సంటేజ్ మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఏ రకంగా ప్రశ్న ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి ఉంటుంది. లేకపోతే అక్షరాస్యత చూసుకుంటే 67.35% ఏపీ అయితే 72.98%. ఇక్కడ కూడా మనం అక్షరాస్యత పరంగా కూడా ఇండియా అక్షరాస్యత పోలిస్తే మన అక్షరాస్యత తక్కువ. ఇందులో ముఖ్యంగా ఉమెన్ మహిళల అక్షరాస్యత చూస్తే 59.9% మన ఏపీ. అదే 2001లో ఈ మహిళా అక్షరాస్యత అంటే టోటల్ అక్షరాస్యత ఏపీ అక్షరాస్యత 62.07, అప్పుడు మహిళల అక్షరాస్యత 52.72. అంటే ఇప్పుడు ఆ అక్షరాస్యత 67.3 అయితే 2001కి 62.7, ఇప్పుడు మహిళల అక్షరాస్యత 59.96 అయితే 2001కి 52.72. ఇకపోతే జిఎస్డిపి, ఇది చాలా ఇంపార్టెంట్. జిఎస్డిపి 2018-19 నాటికి 6,21,300 కోట్లు అయితే అప్పుడు వృద్ధి 4.45% వృద్ధి ఉంది. 2020కి 6,72,018 కోట్లు ఉంది. ఇటీవల మన ఆర్థిక సర్వేలో కూడా ఇది మెన్షన్ చేస్తారు, 8.16% వృద్ధి ఉంటుందని ఒక అంచనా వేసి. ఇదే సమయంలో భారతదేశం తాలూకు వృద్ధి 5.7%. అంటే దీంతో పోలిస్తే భారతదేశ వృద్ధితో పోలిస్తే ఏపీ వృద్ధి 3.16 ఎక్కువ. ఆ పర్సంటేజ్ ఎంత ఎక్కువ కూడా మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ, ఎక్కువ తక్కువ, ఎంత ఎక్కువ, ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే
పీసీఐ పర్ క్యాపిట ఇన్కమ్, పర్ క్యాపిట ఇన్కమ్ తలసరాదాయం, తలసరాదాయం 2019 చూసుకుంటే 151,173. పర్ క్యాపిట ఇన్కమ్ చూసుకుంటే మనం 2018-19లో 151,173 రూపాయలు, 2019-20లో 169,519. అంటే 2018-19కి 19-20కి మధ్య, అంటే ఒక ఏడాదిలో పెరుగుదల వృద్ధి ఎంత ఉందంటే 12.14%. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఇంపార్టెంటో, ఇది ఎంత ఇంపార్టెంట్, ఈ ఫిగర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్యాప్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే 18-19కి 19-20కి మధ్య ఈ వృద్ధి, తలసరాయన వృద్ధి ఎంత అంటే 12.14. అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సి ఉంటుంది, 2017-18 వృద్ధి రేటు పెరుగుదల ఎంత ఉందంటే 13.69% ఉంది వృద్ధి, తలసరాయన వృద్ధి. అదే 18-19, 19-20 మధ్య వృద్ధి రేటు ఎంత ఉంది, 12.14% ఉంది, 1.4% ఉంది. ఇక్కడ తలసరాదాయం పెరిగింది కానీ పెరుగుదల వృద్ధి మాత్రం తగ్గింది. 17-18కి 19-20కి ఇలా 3 సంవత్సరాలు మనం కంపేర్ చేసుకుంటే 17-18, 18-19 మధ్య వృద్ధి రేటు 13.69% ఉంటే 18-19, 19-20 మధ్య వృద్ధి రేటు 12.14% ఉంది. వృద్ధి పెరుగుదల, వృద్ధి అయితే ఉంది, పెరుగుదల ఉంది, కానీ ఆ పెరుగుదలలో గత అంతకుముందు ఏడాదితో పోలిస్తే పెరుగుదలలో తరుగుదల ఉంది, అది పెరుగుదలలో తగ్గింది అన్నది గమనించాలి. ఇలాంటి బిట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎకానమీలో. ఈ విశ్లేషణాత్మకమైనటువంటి ఎనాలిసిస్తోనే మనం ఇలాంటి వృద్ధులే మనం గమనించాలి. అంటే ఈ ఫిగర్లు గుర్తుపెట్టుకోవడమే కాకుండా కంపారిజన్ అన్నది ఖచ్చితంగా రావాలి. తర్వాత ఇదే సమయంలో ఇండియా చూసుకుంటే 134,432 రూపాయలు. అంటే ఇండియా కన్నా మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉంది. ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది కూడా మనం మైండ్లో పెట్టుకుంటే చాలు. లేకపోతే వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయం మీద వేరేగా నేను సాగు భూముల రకాలు, కాలువలు, తర్వాత నదులు, జలాలు, వీటి మీద మళ్ళీ వీడియో ఒకటి మీకు మైండ్ మ్యాపింగ్కి సంబంధించి ఒక వీడియో ప్లాన్ చేశాను. అది నేను వేరేగా మీకు చేసే ప్రయత్నం చేస్తాను. బట్ చిన్న డేటా, ఒక అవసరమైన డేటా, దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన డేటా అని చెప్పి ఇందులో మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ సాగు భూమి 60,049,00,000 ఉంది. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 37.12%. ఇది చాలా ఇంపార్టెంట్. ఎకర సాగు భూమి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత అంటే 37.12%. అంటే 60,049,00,000, 60.49 లక్షల హెక్టార్. అడవులు చూసుకుంటే 36.88 లక్షల హెక్టార్. కానీ ఇక్కడ మనం చూడాల్సింది పర్సంటేజ్. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 22.63% అడవులు విస్తీర్ణం. అలాగే వీడు భూములు 14.46 లక్షల హెక్టార్లు ఉంటే ఇది 8.81%. ఈ పర్సంటేజ్లు అడుగుతున్నాను ఈ మధ్యన పేపర్లు తరచు మన జిఎల్లోనూ, అంతకుముందు ఏఎస్ఓ దీనిలోనూ, డిఏఓ దీనిలో కూడా, డిఏఓకి సంబంధించినటువంటి జల స్టడీస్లోనూ, ఏఎస్ఓ జల స్టడీస్లో కూడా ఈ డేటా వచ్చింది. అందుకు నేను పర్టికులర్గా ఇది మెన్షన్ చేయాల్సి వచ్చింది అనమాట. ఇక వీడు భూములకు సంబంధించి కూడా 14.4 లక్షల హెక్టార్లు ఉంటే అది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 8.81% ఉంది. అలాగే వ్యవసాయేతర భూమి 20.58 లక్షల హెక్టార్లు ఉంటే 12.63% ఉంది. అంటే ఈ రకంగా మనం ఇది మీకు ఎందుకు ఇచ్చారంటే, ఇది మనం డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్లోనూ డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర చదువుతాం. అంటే డిఫరెంట్ చాప్టర్స్, అలాగే డిఫరెంట్ పేజెస్, డిఫరెంట్ కాన్స్, అంటే ఎకనామీలో చదవచ్చు, ఇండియన్ ఎకనామీ చదవచ్చు, ఏపీ ఎకనామీ చదవచ్చు, జాగ్రఫీలో చదవచ్చు. ఇలా చదివిన కామన్ అంశాలన్నీ, ముఖ్యంగా పట్టణ జనాభా అనగానే ఏపీది, ఇండియాది, అవసరమైతే జిల్లాలు, ఇక్కడే మనం ఇంకోటి మెన్షన్ చేసుకోవచ్చు. అత్యధిక పట్టణ జనాభా ఉన్నటువంటి నగరము, పట్టణ జనాభా ఉన్నటువంటి జిల్లా, ఆ రకంగా కూడా ఇక్కడ మనం రాసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. జనసాంద్రత పరంగా కూడా చూసుకుంటే అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రము, జిల్లా. అలాగే వృద్ధి రేటు అత్యధికం ఉన్నటువంటి కాలాలు, ఏ సంవత్సరాలు వృద్ధి రేటు అత్యధికంగా నమోదైనాయి అవి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ లింగ నిష్పత్తి, ఇక్కడ జనసాంద్రతతో పాటు లింగ నిష్పత్తి చూసుకుంటే 983 2001లో ఉంటే ఏపీకి సంబంధించి 997 2011. ఈ పెరుగుదలను కూడా గుర్తుపెట్టుకోవాలి. 2001కి 2011 మధ్య లింగ నిష్పత్తి పెరిగింది, ఎంత పెరిగింది అని. అదే సమయంలో 2011లో 997 మనదుంటే, ఆంధ్రప్రదేశ్ ఉంటే, ఇండియా 943 ఉంది. ఇక్కడ తగ్గింది. అంటే భారతదేశం కన్నా ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి ఎక్కువ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం కొన్ని కంపారిజన్స్ అన్నది ఇంపార్టెంట్. మనం చదివేటప్పుడు నెంబర్ ఫిగర్ గుర్తుపెట్టుకోవడంతో పాటు కంపారిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. విశ్లేషణ అన్నది అదే ఉంటుంది, అనాలిసిస్. ఈ రకంగా ఈ జన లింగ నిష్పత్తి కూడా అత్యధికంగా ఉన్న రాష్ట్రము, అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రము, అతి ఎక్కువ ఉన్న జిల్లా, అలా ఇక్కడే మనం ఈ డేటా దగ్గర అయితే రాయగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు బోర్డు సరిపోతుంది, అందుకని నేను అవన్నీ మెన్షన్ చేయలేదు. బట్ మీరు కూడా అది చేయాలంటే ఆ రకంగా
దేశ జనాభా 10వ స్థానం అంటే మొదటి మూడు స్థానాలు ఏవి ఉన్నాయి అనేది మీరు రాసుకోగలగాలి. అలాగే జనసాంద్రత పరంగా కూడా మనం అత్యధిక జనసాంద్రత, అత్యల్ప జనసాంద్రత రాష్ట్రాలు, జిల్లాలు. అలాగే అక్షరాస్యత పరంగా అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రాలు ఒరిస్సా, ఒకటి, రెండు, మూడు. అలాగే అత్యల్ప రాష్ట్రాలు, అలాగే అత్యధిక అక్షరాస్యత గల జిల్లాలు, అత్యల్ప అక్షరాస్యత గల జిల్లాలు. అలాగే జిఎస్టిపి పరంగా వృద్ధి రేట్లు, అత్యధిక వృద్ధి రేట్లు నమోదైనటువంటి సంవత్సరాలు, అత్యల్ప వృద్ధి రేట్లు నమోదైనటువంటి సంవత్సరాలు, అవి కూడా మీరు ఇక్కడ దీంతో పాటు ఆ డేటా మనం రాయగలగాలి. తలసాదాయ పరంగా కూడా అత్యధిక తలసాదాయం గల రాష్ట్రము, అత్యల్ప తలసాదాయం గల రాష్ట్రము, అత్యధిక తలసాదాయం నమోదైనటువంటి సంవత్సరాలు, స్థిర ధరల్లోను ప్రస్తుత ధరల్లోను కూడా మనం ఇక్కడ తీసుకుని రాగలగాలి. అఫ్ కోర్స్ నేను కొంత డేటా మీకు ఇచ్చాను, మీరు అది దీన్ని ఆధారం చేసుకొని కానీ యాడ్ చేసుకొని రాసుకోగలిగితే మరింత ఈజీగా ఉంటుంది. ఈ రకంగా మనం ఈజీగా, అలాగే తీరం పొడవు రెండవ స్థానం, మొదటి స్థానం ఏముంది, ఆ చివరి స్థానం అతి తక్కువ తీరరేఖ పొడవు రాష్ట్రం ఏది, జిల్లా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తీరరేఖ పొడవు గల జిల్లా ఏది, అతి తక్కువ తీరరేఖ పొడవు గల జిల్లా ఏది, ఆ రకంగా మనం తర్వాత రాష్ట్ర వైశాల్యం ఎన్నో పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మొదటి మూడు రాష్ట్రాలు వైశాల్య పరంగా పెద్ద రాష్ట్రాలు మూడేవి, అతి తక్కువ వైశాల్యం గల రాష్ట్రాలు మూడేవి. ఇలా మనం అనాలిసిస్ చేస్తూ, అంటే మన డేటా రాసినప్పుడే మిగతా డేటాకి సంబంధించిన అంశాలు కూడా మనం ఈ దీనిలో పెట్టుకోగలిగితే, మైండ్ మ్యాప్ను ప్రిపేర్ చేసుకోగలిగితే మనకు చాలా సమాచారం ఒక పేజీలోకే వచ్చే అవకాశం ఉంటుంది. చాలా అంశాలు కన్ఫ్యూజ్ అయిపోయే పరిస్థితి ఉండకుండా రివిజన్కి ఈజీగా, రివిజన్ అంటే ఎగ్జామ్కి వారం ముందు, 10 రోజుల ముందు కూడా మనం దడదడ చదువుకుని వెంటనే చదువుకుని రీకాల్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ఈ రకమైనటువంటి మైండ్ మ్యాపింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ రకంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. అంటే మనం ఇచ్చిన డేటా కాకుండా మీరు యాడ్ చేసుకోవాలి అనమాట. ఈ పెద్ద రాష్ట్రాలు వైశాల్య పరంగా మొదటి మూడు రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, పెద్ద జిల్లాలు, చిన్న జిల్లాలు, అలాగే తీరరాక పొడవలో పెద్ద తీరరాక పొడవ గల రాష్ట్రము, చిన్న తీరరాక, ఆ రకంగా ఇలా ప్రతి ఒక్క అంశానికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నవి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవి, జిల్లా వ్యాప్తంగా ఉన్నవి మనం కానీ దీనికి ఇంకా యాడ్ చేసుకుంటే ఇంకా పక్కగా మంచి ఇన్ఫర్మేటివ్గా ఒక పేజీలోనే ఎక్కువ సమాచారం ఎక్కువ కవర్ చేసినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. Thank you very much.